అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించిందని గ్లెనెజల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ డాక్టర్లు తెలిపారు. గత 9 నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్కు కిడ్నీలు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని, ఆయనకు తక్షణం కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె ఇల్లన్ కుమార్ తెలిపారు. అయితే ప్రస్తుతం 2 అవయవాల మార్పిడి చేయాల్సి ఉందని, దానికి ఆయన శరీరం ఏ మేరకు తట్టుకుంటుందో తెలుసుకున్నానికే ట్రాన్స్ప్లాంట్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లర్ నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.